ఓకే. ఎలా అనిపించింది అన్న దేవరా ట్రైలర్? చాలా బాగుందయ్యా, నాకైతే నరాలు పొంగినాయి, నూతన ఉత్సాహం వచ్చినట్టుంది. మన దేవరా సినిమాతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి పండగ ఈసారి. మొత్తం రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోద్ది ఈ సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా ఈసారి మామూలు విజయం కాదు, ఇది నాకు తెలిసి కొరటాల శివాకే ఒక వరం లాంటిది. దేవరా మన ఎన్టీఆర్ గారు దొరకడం చాలా అదృష్టవంతుడు. కొరటాల శివ ఒక రేంజ్ లో ఉన్నాయి, ఒక టైంలో ఛత్రపతి సినిమా టైంలో చూసాం ఆ విజువల్స్ ఎఫెక్ట్స్, మళ్ళీ ఈ సినిమాలో చూసాం. అప్పుడు వెర్షన్లో చూస్తే అందరూ కూడా ఏదో డూబది అన్నారు, కానీ ఇది మట్టి రియాలిటీగా ఉంది. చాలా బాగుంది. ఇంకా అలాంటిదే కాదు, ఆయన డైలాగ్ వెర్షన్స్ కానీ ఆయన చెప్పే విధానం కానీ మొత్తం వైలెన్స్ చూస్తుంటే నాకైతే ఎక్స్పెక్టేషన్ ఒక 2,000-3,000 కోట్లు ఈసారి ఖచ్చితంగా అన్ని రికార్డులను తుడిచిపెట్టిపోద్దని నాకైతే అనిపిస్తుంది ఈ ట్రైలర్తో. దీంట్లో ఫస్ట్ వచ్చేసి సైఫ్ అలీ ఖాన్, జానీ కపూర్ వాళ్ళ పాత్రలు అయితే చాలా బాగున్నాయి. గెటప్ సీన్ పాత్ర కూడా చాలా బాగుంది దీంట్లో. ఇంకొకటి మన ఎన్టీఆర్ గారు చెప్పే విధానం, డైలాగ్ సెన్స్ కానీ ఆ విధానంలో చూస్తే ఆయన కులం లేదు మతం లేదు అని ఒక డైలాగ్ అయితే చాలా బాగా చెప్పాడు. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే జానీ కపూర్ చాలా బాగుంది, బ్యూటీ మామూలుగా ఖచ్చితంగా మీకు తెలుసు కదా జానీ కపూర్ ఎవరి కూతురు, మన శ్రీదేవి గారి కూతురు. శ్రీదేవి గారు ఒక ఇండస్ట్రీని షేక్ చేసింది, ఇప్పుడు మన ఎన్టీఆర్ గారితో మళ్ళీ షేక్ చేయడానికి కలిసి సిద్ధమైంది. ఇక రికార్డులన్నీ బదలైపోవడం ఏముండదు. ఎన్టీఆర్ అంతా డ్యాన్స్ లేకపోయినా కానీ ఆవిడ ఉన్న వెర్షన్ లో ఆవిడ వరకు బాగానే పర్ఫార్మెన్స్ చేసింది. డ్యూయల్ రోల్ అసలు ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అన్ని చూస్తున్నాం, చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా ఫ్యాన్స్కి ఒకటే చెప్తున్నా, ఈ ట్రోలర్స్ ఉన్నారో వాళ్ళని కొంచెం అవాయిడ్ చేయండి. ఈ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు, అంత పెద్ద హీరో మీద ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఏదో సాంగ్ తీసుకొచ్చి ఇలా మిక్స్ చేసి చూపెడుతున్నారో యూట్యూబ్లో ప్రతి చోట చూస్తున్నాం, అది కరెక్ట్ కాదు, అది మార్చుకోండి. ఈ ట్రైలర్ చూడండి, ఈసారి వచ్చే సినిమా ఎక్స్పెక్టేషన్స్ దేవరా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.